నాకు సెక్స్ కోరికలు చాలా ఎక్కువ. తరచూ హస్తప్రయోగం చేస్తూ ఉంటాను. హస్తప్రయోగం చేసినప్పుడు 6 నిమిషంలో వీర్యం పడిపోతుంది. ఇలా త్వరగా వీర్యం పడిపోవడం శీఘ్రస్ఖలనం సమస్య క్రిందే వస్తుంది కదా. నాకు పెళ్ళైతే ఈ సమస్య ప్రాబ్లంగా మారుతుంది. శీఘ్రస్ఖలనం సమస్య లేకుండా చేసుకోవాలంటే పెళ్ళికి ముందే ఎలా జాగ్రత్త పడాలి? అంటే మామూలుగా హస్తప్రయోగం చేసేప్పుడు ఇక స్త్రీని మెప్పించాలి, స్త్రీకి మూడు రావాలి, అవే ఉండవు. పెళ్ళయ్యాకే స్త్రీని మెప్పించడం కోసం ఆగనిపిస్తుంది. అంచేత మామూలు అస్తమయం చూడు, స్త్రీ బాగా రోల్ లేదు అక్కడ అని చెప్పి త్వరగా వీర్యం పడిపోతుంటుంది. ఇక అదే పెళ్ళి ఏకమైంది, ఆమెకు మూడు రావాలి, ఆమె సహకరించాలి, మనసు ప్రకారం వ్యవహరించాలి ఉంటాయి కనుక సాధారణంగా అప్పుడు శీఘ్రస్ఖలన సమస్య ఉండదు. అస్తమయం సమయంలో శీఘ్రస్ఖలనం త్వరగా వీర్యం పడిపోయింది అంటారు అంతే. శీఘ్రస్ఖలన సమస్య అనేది పెళ్ళయ్యకు వచ్చినట్లయితే అప్పుడు దాని తగ్గట్టుగా మంచిది. కానీ ఇప్పటి నుంచే కావాలంటే ప్రాక్టీస్, అంటే శీఘ్రస్ఖలన సమస్య అంటే మనసుని కంట్రోల్ చేసుకోలేకపోవడం, అదుపులో ఉంచుకోలేకపోవడం. దానికి స్టాప్ అండ్ స్టార్ట్ టెక్నిక్ అని ఉంది, లేదా స్క్వీజ్ టెక్నిక్ అని ఉంది. అది ప్రాక్టీస్ చేస్తే మనసుకి అభ్యాసం అవుతుంది, ఏ రకంగా వీర్యం పడకుండా నిలబెట్టుకుందాము అనేది అభ్యాసం అయ్యేటికల్లా వాళ్ళు 3 నిమిషాలు 5 నిమిషాలు 10 నిమిషాలు కూడా చేయగలుగుతారు. అంటే స్టాప్, మామూలుగానే ఒకవేళ ఇలాంటి వాడు భయం ఉన్నట్లయితే వాళ్ళు చేసేటంటే స్టాప్ అండ్ స్టార్ట్ టెక్నిక్ ప్రాక్టీస్ చేయడం. మన దానిలో అనేక సార్లు చెప్పుకున్నాం, స్టాప్ అండ్ స్టార్ట్ టెక్నిక్ చేయడం, అలాగే లేదా స్క్వీజ్ టెక్నిక్, అదేమిటో చెప్పాం, అది ప్రాక్టీస్ చేస్తే ఇంకా మామూలు అసెంబ్లీ టైంలో కూడా వీర్యం పడకుండా త్వరగా పడకుండా నిరోధించుకోవచ్చు. ఏ పెళ్ళయ్యకైనా చేసుకోవచ్చు, అదేం ఉండదు. పెళ్ళయ్యకుండా స్టాప్ అండ్ స్టార్ట్ టెక్నిక్ ప్రాక్టీస్ చేయొచ్చు, లేదా స్క్వీజ్ టెక్నిక్ ప్రాక్టీస్ చేయొచ్చు. దాంతో శీఘ్రస్ఖలన సమస్య లేకుండా నిరోధించుకోవచ్చు. Please download Samaram Multichannel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels. Marini kotta videos kosam maa channel ki subscribe cheyandi, krinda unna bell icon ni activate cheyandi.